గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను అమ్మా. బాగున్నారు అందరూ? నిజంగా మీ ప్రేమను బట్టి మీరు ఉదయం లేచి దేవుని స్వరం విని దేవుని వాక్యం చదివిన తర్వాత దేవుని రాలైన మీ ప్రియ అక్క స్వరం వినడానికి దేవుడిచ్చిన కృపను బట్టి స్తోత్రం అమ్మా. ఇది కేవలం దేవుడిచ్చిన ప్రేమ, దేవుడిచ్చిన కృప. మంచిది ఉదయకాలమున దేవుని స్వరం వింటున్నా. అందుకే అంటాడు కదా, ఉదయమున లేచి దేవుని స్వరం వినాలి. ఒకప్పుడు చీపిర్లు పట్టుకునో, లేకపోతే ముగ్గు డబ్బాలు పట్టుకున్నాం, నీళ్ళ డబ్బాలు పట్టుకున్నాం, ఒకప్పుడు మనం చేసేవాళ్ళం కదా ఉదయం. అది మనకి శుభం అనుకునేవాళ్ళం. కానీ ఈ దినమున మాత్రం దేవుడు మనల్ని ఎంత మార్చేసాడో చూడండి. మనం లెగటమే దేవునితో గడపటం, వాక్యం చదవటం, మన విన్నపాలు దేవునికి, దేవుని వాగ్దానాలు మనం పొందుకొని బయటికి వెళ్తుండగా దేవుడు తప్పకుండా మనకి క్షేమమును కలగజేస్తాడు. అలాగే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అలాగే ఏ విషయంలోనైనా నీ కన్నీరు దుఃఖంలో, నీ వేదనలో, నీ స్థుతిలో ఎంతమంది కోసం ప్రార్థిస్తున్నావో, దేశం కొరకు ప్రార్థిస్తున్నావా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నావా, దేవుళ్ళు వాడబడాలనే ఒక మంచి తపన నీకుంది కదూ. దేవుడు ఎందుకో ఈ ఉదయకాలం అని చెప్తున్నాడు. నేను దేవుని కొరకు వాడబడాలని ఒక తపన మీ జీవితాల్లో నాకు కనపడుతుంది. మంచిదిరా, అదే వాడబడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? వాక్యం చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి, ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కారవాలి. దేవుని చిత్తమైతే వారిని రక్షించుట కొరకు కూడా మనం ప్రయాసపడాలి. నీ ప్రయాస వ్యర్థం కాదు, నీ ప్రార్థన వ్యర్థం కాదు. ఆమేన్. మంచిది. ఈరోజు దేవుని వాగ్దానం జపన్యా గ్రంథము 3:15 చదువుతున్నాను. జపన్యా 3:15. దేవునికి స్తోత్రం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు గనుక ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఆ దినమున జనులు మీతోటిలందరూ యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యం తెచ్చుకునుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నిజంగా ఈ జపన్యా మరి ప్రవక్త ఎంత బాగా చెప్తాడంటే, నిజంగా ఆయన చక్కటి మాట ముఖాముఖిగా మనుషులు విన మనతో ఆయన మాట్లాడినట్టుగానే ఈయన చక్కగా చెప్తున్నాడు. ఏంటంట, దేవుడు అంటున్నాడు, తాను మీకు శిక్షించిన విధను, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. నిజమే, చాలా శిక్షణ కదా. మన దేవుని దగ్గర క్రమశిక్షణ ఉంటుంది, శిక్షణ ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. మనము సరైన మార్గంలోకి రావటానికి దేవుడు మనకు ఒక మంచి క్రమం ఇస్తాడు, ఒక శిక్షణ ఇస్తాడు. ఆ శిక్షణ ఏంటంటే మనలను సరైన మార్గంలోనికి నడిపిస్తూ ఆ టైంలో దేవుడు మనకు చేసేది ఏంటంటే, ఆయన అన్నాడు ఆ దినమున జనులు మీతో ఇట్లా అని చెప్తూ శిక్ష కొట్టివేస్తున్నాడు. మీ శత్రువులు ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. మన శత్రువులను ఆయన వెళ్ళగొట్టిన్నాడు. మనం అనుకుంటాం శత్రువు లేరు మాకు అనుకుంటాం, నిజంగా శత్రువులు ఉంటాడు మనకి. అమ్మా, మన మధ్యలోనే ఉండొచ్చు వాళ్ళు, వాళ్ళు మనం ప్రేమించిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఒక్కోసారి మనం ఎక్కువగా ఇష్టపడతాం చూడండి, టీవీల్లో మనం ఈ యొక్క యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఎంత ఫ్రెండ్స్, ఎంతగా ఫ్రెండ్షిప్ కలిగి ఉంటామో అంతగా విరోధులు వాళ్ళ మధ్యలో ఉంటారు. మొన్న ఈ మధ్యన ఒకటి చూసా, ముగ్గురు చాలా ఫ్రెండ్స్ అంట, స్నేహితులు. నేను ఇందులోనే చూశాను, ఏదో వాక్యాలు చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చింది. ఏంటంట, బాగా స్నేహితులు అంట. ఇద్దరు ముగ్గురు అతన్ని పలాన దగ్గరికి రమ్మని తన స్నేహితుడు నమ్మి వస్తారు కదా. అక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు కలిపి నడి రోడ్డు మీద పరిగెట్టించి మూడో స్నేహితుడిని చంపాడంట. అందుకని దేవుని బిడ్డలారా, మనకి శత్రువు లేరు అనుకోవద్దు. శత్రువులు ఎక్కడి నుంచి వస్తారో, మన పక్కనే ఉంటారు కదా. అయినా దేవుడు ఏమంటున్నాడు, నిజంగా మనల్ని సరిచేసి మనల్ని శిక్షించి మన శత్రునైనా వెళ్ళగొట్టున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని కోవా మీ మధ్య ఉన్నాడు గనక మీకు ఏ అపాయము సంభవించదు. అమ్మా, అయ్యా, దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం మనుషులను నమ్ముతాం, కానీ దేవుణ్ణి నమ్ము. దేవుడు తప్పకుండా మన మధ్య నుంచి మన శత్రువుల్ని దేవుడే వెళ్ళగొడతాడు. ఆమెన్, హల్లెలూయా. నిజంగా మనం క్రమశిక్షణలో పెడతాడు, మనకు భయభక్తులు నేర్పిస్తాడు, మనం ఎలా ఉండాలో నేర్పిస్తాడు. ఆ తర్వాత శత్రువులు, మన మధ్యలో ఉన్న శత్రువులను ఆ దేవుడే
తర్వాత వెళ్ళగొట్టిన తర్వాత ఇశ్రాయేలు ఎదుట మీకు అన్నాడు, ఏ రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు గనక మీకు అపాయమేమీ సంభవించదు. చెప్పండి, ఎవరున్నారు మన మధ్య? సైన్యంలో అధిపతి అయిన యెహోవా ఉన్నాడు. శత్రువు వచ్చినప్పుడు, శోధకుడు వచ్చినప్పుడు, ఒకవేళ క్రమశిక్షణలో దేవుడు నడిపిస్తున్నప్పుడు మనం బాధపడవచ్చు. ఏంటి నాకు ఈ బాధ కలుగుతుంది, ఈ బాధ కలుగుతుందని మనం బాధపడవచ్చేమో, కానీ తప్పకుండా దేవుడు శత్రువుని తరుముతాడు. ఆమేన్, హల్లెలూయా. రెండోది, అపాయములన్నిటినీ దేవుడే దూరం చేస్తాడు. మూడోది ఏంటో తెలుసా? దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? ఆ దేవుడు ఎవరు మన మధ్యలో ఉన్నాయన? మామూలైన కాదు ఆయన, లేకపోతే మన బంధువు సుట్టం కాదు, లేకపోతే బలవంతుడు కాదు, లేకపోతే డబ్బులు ఉన్నాయన కాదు, మన మధ్యలో ఉన్నాయన చాలా శక్తిమంతుడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఆయనకి ఏదైనా చేయగలను. మనం ఎన్నుకున్న దేవుడు చాలా శక్తివంతుడు. అందుకే అన్నాడు, నీ మధ్యన ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన మీకు బహు ఆనందమును, ఆనందముతో కూడిన సంతోషమును దేవుడిచ్చాడు. నిజమే, మన ఆనందం ఆయనే, మన యొక్క ఏంటంటే బలం ఆయనే, మన శక్తి ఆయనే. బిడ్డ, దేవుని బిడ్డలారా, భయపడకండి. ఈ వాక్యం విన్న మీ జీవితాల్లో ఏ శత్రువు ఉందో దేవుడు తరిమేస్తాడు. ఒకవేళ ఏదన్నా నిన్ను అటు ఇటు ట్రైనింగ్ చేస్తున్నాడు అనుకో, దేవుడు కష్టాల నష్టాల్లో నుంచి దేవుడు తప్పకుండా సరైన మార్గంలోనికి ప్రభు నిన్ను నడిపిస్తాడు. మూడవది, దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు చెప్పమ్మా? శక్తివంతుడు, బలవంతుడు, పరిశుద్ధుడు, కార్యములు జరిగించేవాడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం భయపడవద్దే. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో మీ ప్రార్థన ఫలించబోతుంది, మీ కన్నీరు ఫలించబోతుంది. ఒకవేళ శత్రువు అయిన దుష్టుడు మిమ్మల్ని గలిబిలి చేస్తున్న దేవుడు వాడిని బంధించి మీకు అద్భుతమైన కార్యాన్ని ఈ సంవత్సరంలోనే మీరు చూడబోతున్నారు. వెళ్ళా అద్భుతమా? ఏది ప్రార్థిస్తున్నావో దేవుడు నీ మధ్యన ఉన్నాడని భయపడకో. అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. అది మీరు నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు, మన నమ్మకమే మనకి దేవుడిచ్చేటువంటి, ఇక ఆ నమ్మకం తప్ప మనకి ఏమీ లేదు కదా, ఆ నమ్మకమే దేవుడు మన బలం. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఏదైనా బాధ, వేదన, నెమ్మది లేకుంటే తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ప్రభువా మీరు ఆశీర్వదించిన ఆయన బిడ్డలకు తోడుగా ఉండమని రోజంతా కృపాక్షేములు వారికి అనుగ్రహించి తండ్రి మీరు మహిమ పొందుకోమని, ఏ పని మీద వెళ్తుంటే అది కార్యం జరిగించి చక్కగా క్షేమముగా అయ్యా ఆశీర్వాదం తిరిగి వచ్చే భాగ్యం దయచేయమని యేసునామను అడుగుచున్నాను తండ్రి.